హాయ్, హలో. లక్ష్మి తెలుగింటి వంటలకు స్వాగతం. ఈరోజు రవ్వ కేసరి లేదా హల్వా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని 2 స్పూన్ల నెయ్యి వేసుకొని వేడి చేసుకోవాలి. ఇప్పుడు అందులో కొద్దిగా బాదం పప్పు వేసుకొని ఫ్రై చేసుకుందాం. బాదం పప్పు కొద్దిగా ఫ్రై అయ్యాక కొంచెం జీడిపప్పు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. బాదం పప్పు జీడిపప్పు కొద్దిగా ఫ్రై అయ్యాక కొద్దిగా కిస్మిస్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు బాదం పప్పు కిస్మిస్ బాగా ఫ్రై చేసుకోవాలి. కిస్మిస్ ఈ విధంగా బబుల్స్ లాగా వస్తే ఫ్రై అయిపోయినట్లే. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం డ్రై ఫ్రూట్స్ని. ఇప్పుడు అదే నెయ్యిలో నేను 1 గ్లాస్ రవ్వ తీసుకుంటున్నాను. నెయ్యిలో బాగా ఫ్రై చేసుకోవాలి. రవ్వని బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా రవ్వ అంతా ఫ్రై అయినాక ఇప్పుడు రవ్వ ఏ గ్లాస్తో తీసుకున్నామో అదే గ్లాస్తో 3 కప్పులు పాలు పోసుకుంటున్నాను. రవ్వ తీసుకున్న గ్లాస్ తోటే పాలు కూడా పోసుకోవాలి. 3 గ్లాసులు పాలు, 1 గ్లాసు వాటర్ పోసుకొని బాగా ఉడికించుకోవాలి. టోటల్గా 4 గ్లాసులు పోసుకున్నాము. ఇప్పుడు కలుపుకుంటూ పాలల్లో ఉడికించుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఇలాచీ పౌడర్ కూడా వేసి కలుపుకుందాం. ఇలాచీ పౌడర్ వల్ల మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది. ఈ విధంగా కలుపుకుంటూ రవ్వని బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు రవ్వ అంతా బాగా పాలల్లో ఉడికిపోయి దగ్గరగా అయింది. ఇప్పుడు ఏ గ్లాస్తో రవ్వ తీసుకున్నామో అదే గ్లాస్తో పంచదార కూడా వేసుకోవాలి. చూశారు కదా, అదే గ్లాస్తో పంచదార కూడా. 1 గ్లాస్ అయితే సరిపోతుంది 1 గ్లాస్ రవ్వకి. ఇప్పుడు పంచదార అంతా బాగా కరిగి రవ్వలో మిక్స్ అయ్యేట్లుగా కలుపుకుందాం. పంచదార కరగటం స్టార్ట్ అవ్వగానే మళ్ళీ లూజ్గా అవుతుంది. పంచదార కరిగి రవ్వలో బాగా కలిసి ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే రవ్వ కేసర్ రెడీ అవుతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చూడగలరు. చిన్న చిన్న ఫెస్టివల్స్కి, సాయిబాబా ప్రసాదానికి కూడా వాడుకోవచ్చు దీన్ని. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ను కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి. మీకు కనుక నా వంటలు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.
మరిన్ని వంటల కోసం లక్ష్మీ తెలుగింటి వంటలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. చూశారు కదా, కేసర రెడీ అయిపోయింది. చాలా తక్కువ టైంలో తయారు చేసుకోవచ్చు ఇది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవటమే. ఎంతో టేస్టీగా ఉండే రవ్వ కేసరి రెడీ అయిపోయింది. ఇప్పుడు పైన ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుందాం.